ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షర మెడికేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. ఇక్కడ చూసుకుంటే సామాజిక పరిస్థితులు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సామాజిక పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం మిత్రులారా. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ మౌర్యుల కాలంలో మన ఈ యొక్క మలివేద కాలపార్యుల కాలంలో సారీ మలివేద కాలపార్యుల కాలంలో ఇక్కడ కూడా పితృస్వామిక వ్యవస్థ అనేది కొనసాగింది. ఇక్కడ కూడా మలివేద కాలంలో కూడా పితృస్వామిక వ్యవస్థ అనేది కొనసాగింది. కుటుంబానికి పెద్ద తండ్రి, అతడే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాడు. సేమ్ స్ట్రక్చర్ ఉంది, కానీ ఇక్కడ మారింది ఏంటంటే స్త్రీల విషయంలో మారింది. సమాజం ఎప్పుడైతే వృత్తుల వారీగా విభజన చెందిందో ఇక్కడ ఆటోమేటిక్గా స్త్రీ యొక్క స్వాతంత్రం అనేది అంతరించిపోవడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. సమాజం ఎప్పుడైతే వృత్తుల వారీగా మలివేద కాలంలో విభజన చెందిందో స్త్రీ యొక్క స్వాతంత్రం అంతరించింది. తొలివేద కాలంలో పురుషుడితో పాటు స్త్రీ సమాన అవకాశాలు విద్యలో కానీ అలాగే వేదాలను సంకలనం చేయడంలో కానీ రాజకీయాల్లో పాల్గొనడం కానీ చర్చించడం కానీ మత విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవన్నీ కూడా పురుషుడితో పాటు సమాన హోదాను పొందింది స్త్రీ. కానీ మలివేద కాలంకి వచ్చేసరికి సమాజం వృత్తుల వారీగా విభజన చెందడంతో స్త్రీ యొక్క స్వాతంత్రం అంతరించిపోవడం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానంగా స్త్రీ స్వాతంత్రం అంతరించిపోయిందంటే స్త్రీకి ఉన్న ప్రాధాన్యత అనేది తగ్గింది. దానికి కారణం సమాజం వృత్తుల వారీగా విభజన చెందడం. దీనితో పాటు వర్ణ వ్యవస్థ ప్రబలడం అంటే తొలివేద కాలంలో సింధు నాగరికత కాలంలో లేనటువంటి సమాజంలో వర్ణ వ్యవస్థ అనేది మలివేద కాలంలో ప్రారంభమై అభివృద్ధి చెందడం. అంటే వర్ణ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. వర్ణం అనేటటువంటి పదము పూర్తిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎక్కడయ్యా అంటే ఈ యొక్క పూర్తి స్థాయిలో మలివేద కాలంలోనే వర్ణ వ్యవస్థ అనేది ఆవిర్భవించింది. కుల వ్యవస్థ పూర్తిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఈ యొక్క వర్ణ వ్యవస్థ అంటే మీకు నిన్న చెప్పినట్లుగా ఎవరు అయ్యా అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు నిన్ననే చెప్పాను ఋగ్వేదంలో పదవ మండలంలో పేర్కొన్నది అని. ఇక్కడ బ్రాహ్మణులు ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రాహ్మణులు బ్రహ్మ యొక్క తల నుండి అని, అలాగే క్షత్రియులు భుజస్కంధాల నుండి అని, బ్రహ్మ వైశ్యులు తొడభాగం నుండి, శూద్రులు కాలి అడుగు భాగం నుంచి ఆవిర్భవించారు. మరి ఇందులో బ్రాహ్మణులు ఏమి చేయాలి? యజ్ఞాలు యాగాలు చేయాలి, సంస్కారాలు వేదాలను వల్లెవేయాలి, శిష్యులకు బోధించాలి. క్షత్రియులు రాజ్య పరిపాలన రాజ్య విస్తరణ చేయాలి, బ్రాహ్మణులు చెప్పిన యజ్ఞయాగాలు నిర్వహించాలి. వైశ్యులు వ్యవసాయం వ్యాపారం పశుపోషణ నిర్వహిస్తూ ఈ రెండు వర్ణాల వారికి కానుకలు చెల్లించాలి అడిగినప్పుడు, అలాగే శూద్రులు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు పై మూడు వర్ణాల వారికి సేవ చేస్తూ తమ జీవన విధానాన్ని కొనసాగించాలనేది మనకి ఇక్కడ వివరించడం అనేది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. ఏమిటి? ఈ యొక్క తొలివేద కాలంలో బ్రాహ్మణుల పరిస్థితి వీళ్ళందరికంటే కూడా అగ్రవర్ణంలో ఉన్న బ్రాహ్మణులు అన్ని రంగాలలో సామాజిక కానీ రాజకీయ కానీ ఆర్థిక కానీ మత పరిస్థితుల్లో కానీ తమదైన ముద్రను వేసుకున్నారు. ఏ విధంగా అంటే ఒకసారి ఇక్కడ చూస్తే బ్రాహ్మణులు ఇక్కడ సామాజిక రంగంలో చూస్తే అత్యంత కీలకమైన, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి, నాలుగు రంగాలని ఇక్కడ చేశాను. సామాజిక రంగం, ఆర్థిక రంగం, రాజకీయ రంగం, మత రంగం. ఇందులో ఏ విధంగా ఉన్నారు అనేది చూడాలి. ఇక్కడ మనకు
ఆ సామాజిక రంగంలో వీళ్ళు పూర్తి స్థాయిలో ఆధిపత్య ధోరణి అనేది ఏమంటారు అగ్రవర్ణంగా అగ్రవర్ణంగా చెప్పబడ్డారు. సామాజిక రంగంలో అగ్రవర్ణంగా చెప్పబడ్డారు. మొదటి స్థానాన్ని పొందారు సమాజంలో అగ్రవర్ణం. ఆర్థిక రంగంలో పన్నులు మినాయింపు, అన్ని వర్ణాల వారు పన్నులు చెల్లించాలి, కానీ బ్రాహ్మణ వర్ణం వాళ్ళు పన్నులు అనేది చెల్లించలేదు. అంటే పన్నుల నుంచి అందరూ పన్నులు కట్టారు, కానీ పన్నుల నుంచి మినాయింపు పొందిన వారు ఆర్థిక రంగం, అంటే ఈ యొక్క బ్రాహ్మణులు. అంటే ఆర్థిక రంగంలో వాళ్ళ బలం ఏంటిది, వాళ్ళ ప్రత్యేకతని ఇది తెలియజేస్తుంది అన్నట్టు. రాజకీయ రంగంలో పురోహితులుగా రాణించారు. రాజకీయ రంగంలో పురోహితులుగా, మత రంగంలో ఇక వాళ్ళదే గుత్తాధిపత్యం. మత రంగంలో ఇక వాళ్ళదే గుత్తాధిపత్యం అన్నట్టు. ఏకచక్రాధిపత్యంలాగా ఇది మత గుత్తాధిపత్య స్థానాన్ని పొందారు. ఇలా తొలివేద కాలంలో నాలుగు వర్ణాల్లో వీళ్ళు అగ్రవర్ణంగా చెప్పవచ్చును. ఇటు సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత రంగాలలో వీళ్ళు ఏ విధంగా ఉన్నారనేది చిన్న మచ్చుక ఇది. మరి ఇటు వర్ణ వ్యవస్థ, ఇటు కుల వ్యవస్థ అభివృద్ధి చెందడం, వృత్తుల వారీగా సమాజం విభజన చెందడంతో తొలివేద కాలం నాటి యొక్క స్త్రీ స్వాతంత్రం అనేది అంతరించిపోయింది. ఇవన్నీతోడు ఇక్కడ గోత్రం అనేటటువంటి భావన కూడా ఈ మలివేద కాలంలోనే రావడం జరిగింది. గోత్రం అనే వంశనామాన్ని చూయించే గోత్రం అనేటటువంటి భావన కూడా ఈ మలివేద కాలంలోనే రావడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మూడు ఆ వర్ణాల ఆ యొక్క నాలుగు వర్ణాలలో ఈ మూడు వర్ణాల ఆధిపత్య ధోరణి కొనసాగింది. శూద్రుల యొక్క ఆధిపత్య ధోరణి అనేది తగ్గింది. ఎంత స్థానానికి దిగజారారు స్త్రీలు, ఎంత స్థానానికి దిగజారారంటే ఈ యొక్క నాలుగు వర్ణాలలో చివరి వర్ణాలైన శూద్రులతో సమానంగా చూడబడ్డారు మలివేద కాలం నాటి స్త్రీలు. శూద్రులతో సమానంగా చూడబడ్డారు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి దిగజారింది. యాక్చువల్గా ఈ యొక్క మలివేద కాలం నాటి సమాజంలో ఒక మాటలో చెప్పాలంటే నాలుగు వర్ణాలలో దిగువ వర్ణమైనటువంటి శూద్రులు అలాగే స్త్రీలు ఈక్వాలిటీగా చూడబడ్డారు. వీళ్ళనేమో ఈ మూడు వర్ణాల వారినేమో ఏకజులు అని, ఇక్కడ ద్విజులు అని పిలవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ శూద్రులతో పాటు స్త్రీలను కలిపి వీళ్ళని ఏకజులుగా పిలవడం జరిగింది. ఇక్కడ వర్ణాలలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ద్విజులుగా చెప్పారు. ద్విజులు అంటే ఉత్తమమైన జన్మ కలిగిన వారు అని అర్థం. ఉత్తమమైన జన్మ కలిగిన వారు లేదా రెండు సార్లు జన్మించిన వారు అని అర్థం. ఉపనయనం అనేటటువంటి సంస్కారం మీకు ప్రీవియస్లో చెప్పాను. ఏ వర్ణం వారికి ఉపనయన సంస్కారం అర్హత ఉంది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. బ్రాహ్మణులకు 8 సంవత్సరాలప్పుడు, క్షత్రియులకు 10 సంవత్సరాలప్పుడు, వైశ్యులకు 12 సంవత్సరాలప్పుడు ఉపనయన సంస్కారం జరుగుతుంది. ఇది విద్య యొక్క మహోత్సవ కార్యక్రమం. విద్య మనకు ప్రారంభమయ్యేటటువంటి ప్రక్రియ, అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించేటటువంటి దశకు అర్హత వీళ్ళ ముగ్గురే సాధించారు, కానీ శూద్రులు లేదు. మలివేద కాలంలో ఉపనయన సంస్కారానికి మలివేద కాలంలో శూద్రులతో పాటు అవకాశం కోల్పోయినటువంటి వారు ఎవరంటే స్త్రీలు. అందుకనే ఈ స్త్రీలను, శూద్రులను ఏకజులుగా, ఉపనయన సంస్కారానికి అర్హత కలిగినటువంటి వారిని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులుగా, వీళ్ళనే ద్విజులుగా చెప్పడం జరిగింది. ద్విజులు అంటే ఉత్తమమైన జన్మ కలిగిన వారు అని అర్థం. లేదా రెండుసార్లు జన్మించిన వాళ్ళంటే ఏ విధంగా చెప్పాలి మనము? ఒకసారి నార్మల్గా ఎవరైనా జన్మిస్తారు, కానీ వీరు ఉపనయన అనే సంస్కారాన్ని, అత్యున్నతమైన సంస్కారానికి అర్హులయ్యారు. తద్వారా వీరు అత్యుత్తమైనటువంటి మన ఏమంటారు మన పండితులుగా మారారని అర్థం. దాని ద్వారా అత్యున్నతమైన ఉపనయన సంస్కారానికి అంటే విద్యకు అర్హులం మేము, అత్యున్నతమైన వేద సాహిత్యాన్ని చదవడానికి అర్హులం మేము, అందులో సారాంశాన్ని గ్రహించి ఇతరులకు చెప్పడానికి అర్హులం మేమే తప్ప
ఈ శూద్రులు స్త్రీలు కాదు అని వాళ్ళ యొక్క అభిప్రాయం. అటువంటి ఉపనయన సంస్కారానికి అర్హత సాధించి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ద్విజులుగా ఉపనయన సంస్కారానికి అర్హత లేని ఆనాటి సమాజంలో వర్ణంలో కింది స్థాయి వర్ణంగా చెప్పబడిన శూద్రులతో పాటు స్త్రీలు కూడా ఉపనయన సంస్కారానికి అర్హత అనేది పొందలేదు. కాబట్టి వీళ్ళు ఏకజులు అన్నారు. ఏకజులు అంటే ఒకేసారి జన్మించిన వారు అని అర్థం. ఏకజులు అంటే ఒకేసారి జన్మించిన వారు లేదా నీచమైన జన్మ కలిగిన వారు అని అర్థం. ఏకజుల్ని ఒకేసారి జన్మించిన వారిగా చెప్తారు, నీచమైన జన్మ కలిగినటువంటి వారిగా కూడా చెప్తారు. ఈ యొక్క మలివేద కాలం నాటి ఏకజులుగా పేర్కొన్న శూద్రులు స్త్రీలు, స్త్రీల ప్రాధాన్యత పూర్తిగా తగ్గింది. అటు విద్యలో తగ్గింది, వేదాలలో తగ్గింది, ఉపనయన సంస్కారం లేదు, అలాగే అత్యంత కీలకమైన రాజకీయాలలో హక్కును కూడా కోల్పోయారు. రాజకీయాల్లో హక్కును కూడా కోల్పోయారు. తద్వారా స్త్రీ ప్రాధాన్యత తగ్గింది. కాబట్టి సతీ సాగమనం, బాల్య వివాహాలు, పరదా పద్ధతి, సతీ సాగమనం, బాల్య వివాహాలు, పరదా పద్ధతి, సతీ సాగమనం, బాల్య వివాహాలు, పరదా పద్ధతి, సతీ సాగమనం, బాల్య వివాహాలు, పరదా పద్ధతి లాంటివి సాంఘిక దురాచారాలు అనేవి మలివేద కాలంలో ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ప్రాచుర్యం దీంతోపాటు బహుభార్యత్వం, అది కేవలము బహుభర్తత్వం లేదు, బహుభార్యత్వం మాత్రమే ఉంది. ఆ బహుభార్యత్వం కూడా ఉన్నత వర్గాల్లో మాత్రమే ఉండడం జరిగింది ఈ మలివేద కాలపు నాగరికతలో మిత్రులారా. అంతేకాదు ఇక్కడ కాలక్రమంలో అత్యంత కీలకంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏమిటయ్యా అంటే, ఈ యొక్క అత్యంత కీలకమైన వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి నాలుగు వర్ణాలకు సంబంధించినటువంటి వారు ఈ యొక్క ముఖ్యమైనటువంటి కొన్ని ఈ యొక్క వివాహ పద్ధతులను వీరి కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నాలుగు వర్ణాలకు సంబంధించి ఉద్దేశిస్తూ వాటి గురించి మనకు చెప్పడం అనేది జరిగింది మిత్రులారా. అందులో ప్రధానంగా మనకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అనులోమ వివాహం, ప్రతిలోమ వివాహం అని ప్రధానంగా ఈ యొక్క మనకేది ఈ వర్ణాలకు సంబంధించిన ఈ రెండు వివాహాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నాలుగు వర్ణాలకు సంబంధించిన ఈ నాలుగు వర్ణాలను దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వివాహాలు అనేవి ఎక్కువగా ఆనాటి సమాజంలో ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే అనులోమ వివాహం అంటే ఎక్కువ వర్ణంలోని పురుషుడు తక్కువ వర్ణంలోని స్త్రీని వివాహం చేసుకుంటే, ఎక్కువ వర్ణంలోని పురుషుడు తక్కువ వర్ణంలోని స్త్రీని వివాహం చేసుకుంటే అది అనులోమ వివాహం. అలా కాకుండా తక్కువ వర్ణంలోని పురుషుడు ఎక్కువ వర్ణంలోని స్త్రీని వివాహం చేసుకుంటే అది ప్రతిలోమ వివాహం. అంటే ఇక్కడ ఈ వర్ణాలు మీరు ఒకసారి ఇక్కడ చూస్తే ఎక్కువ వర్ణంలోని పురుషుడు తక్కువ వర్ణంలోని స్త్రీ అంటే, ఇప్పుడు క్షత్రియ పురుషుడు ఉన్నాడు, వీడు వైశ్యుని చేసుకున్నా శూద్రుని చేసుకున్నా అది ఏమవుతుందయ్యా అంటే అది అనులోమ వివాహం అవుతుంది. అలా కాకుండా క్షత్రియుడు బ్రాహ్మణుని చేసుకున్నా లేదా వైశ్యుడు క్షత్రియ స్త్రీని చేసుకున్నా, శూద్రుడు వైశ్యుడు కానీ క్షత్రియుడు కానీ బ్రాహ్మణ స్త్రీని చేసుకున్నా అది ప్రతిలోమ వివాహం అవుతుంది. అర్థమవుతుందా? ఇది తెలిస్తే మీకు అది తెలుస్తుంది. ఎక్కువ వర్ణంలోని పురుషుడు తక్కువ వర్ణంలోని స్త్రీని పెళ్లి చేసుకుంటే అది అనులోమ వివాహం, తక్కువ వర్ణంలోని పురుషుడు ఎక్కువ వర్ణంలోని స్త్రీని పెళ్లి చేసుకుంటే అది ప్రతిలోమ వివాహం అన్నట్టు. వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, ఎక్కువ వర్ణంలో తక్కువ వాళ్ళని, వీళ్ళు ఏదైనా చట్టం చెల్లుతుంది, కానీ వీళ్ళు చేసిన పాపం వీడు చేసుకుంటే మాత్రం చెల్లదంట. మరి ఇది ఎక్కడ న్యాయం? ఆ న్యాయం అక్కడ అట్లా ఉంది. దానికి కారణం వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిపత్యం. సో మరి ఆనాటి సమాజంలో ఇది అందరూ అంగీకరించింది, ఆమోదయోగ్యం. ఇది వ్యతిరేకించడం అనేది జరిగింది. వ్యతిరేకం అంటే అందరూ తిరస్కరించింది, అందరూ విమర్శించినటువంటి వివాహం ఏంటంటే ఈ యొక్క ప్రతిలోమ వివాహం.
అందరూ విమర్శించింది. ఈ యొక్క ప్రతిలోమ వివాహం అనేది ఇక్కడ కూడా మనం ఒకటి జనరల్గా మీరు ఇక్కడ చూడాలి. అలాగే మిత్రులారా, ఈ వర్ణానికి సంబంధించిన మరొక ముఖ్యమైన సమాచారాన్ని మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఒకసారి చూస్తే, ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఇంతసేపు నాలుగు వర్ణాలు బేసిక్గా చేసుకొని మనము ఈ వర్ణ ఈ వివాహాలు ఎన్ని నాలుగు వివాహాలు చేసుకొని మనం ఈ వివాహాలు ఏంటి అనేది చూసాం. మరి ఇక్కడ అత్యంత కీలకంగా ఈ వర్ణాలకు సంబంధించినటువంటి వారు, అంటే ఒకరిని ఒకరు మరొకరు వివాహం చేసుకున్నప్పుడు వారు కలిగేటటువంటి సంతానం అనేది, ఏ విధంగా పిలువబడ్డది అనేది మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా అర్థం చేసుకోవచ్చును. ఏమిటి అవి అన్నప్పుడు, ఇక్కడ మనకు ఇక్కడ బ్రాహ్మణుడు ఉన్నారు, ఈ బ్రాహ్మణుడు బ్రాహ్మణ యువకుడు లేదా బ్రాహ్మణ పురుషుడు శూద్రస్త్రీ, శూద్ర పురుషుడు బ్రాహ్మణ స్త్రీ అలాగే క్షత్రియ పురుషుడు బ్రాహ్మణ స్త్రీ, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క నాలుగు వర్ణాల ప్రకారంగా ఆ కాలంలో అనులోమ ప్రతిలోమ వివాహాలు జరిగాయి. అలా అనులోమ ప్రతిలోమ వివాహాలు జరిగినప్పుడు వారి కలిగినటువంటి ఆ వివాహాలు చేసుకున్న దంపతులు కలిగినటువంటి సంతానం అనేటటువంటి వారు కొన్ని పేర్లతో పిలువబడడం అనేది జరిగిందనే విషయాన్ని మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ బ్రాహ్మణ పురుషుడు శూద్ర స్త్రీకి జన్మించిన వారు నిషాదులుగా పిలువబడ్డారు, శూద్ర పురుషుడికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారు చండాలులుగా పిలువబడ్డారు, శూద్ర పురుషుడికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారు చండాలులుగా పిలువబడ్డారు, క్షత్రియ పురుషుడికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారు సూతులుగా పిలువబడ్డారు, వైశ్య పురుషుడికి క్షత్రియ స్త్రీకి జన్మించిన వారు మగధులుగా పిలువబడ్డారు. ఇది మనకు ఆనాటి మలివేద కాలంలో వర్ణ వ్యవస్థకు సంబంధించిన అనులోమ ప్రతిలోమ వివాహాలు చేసుకున్న దంపతులు కలిగినటువంటి సంతానం ఏ విధంగా పిలువబడ్డారయ్యా అంటే, ఇక్కడ చూడండి, బ్రాహ్మణ పురుషుడికి శూద్ర స్త్రీకి నిషాదులు, శూద్ర పురుషుడికి బ్రాహ్మణ స్త్రీకి కలిగిన సంతానం చండాలులు, క్షత్రియ పురుషుడికి బ్రాహ్మణ స్త్రీకి కలిగిన సంతానం సూతులు, వైశ్య పురుషుడికి క్షత్రియ స్త్రీకి కలిగిన సంతానం మగధులుగా పేర్కొనబడడం అనేది జరిగింది. అలాగే ఈ కాలంలో, ఈ మలివేద కాలం నాటి సమాజంలో మరొక కొత్త ఆచారం అనేది బయలుదేరింది, అదే నియోగి. నియోగి ఆచారం అంటే భర్త చనిపోయిన ఒక స్త్రీ తన భర్త తమ్ముడి ద్వారా సంతానాన్ని పొందడం కోసం అతన్ని వివాహం చేసుకోవడం, అంటే
భార్యాభర్తలు ఉన్నారండి. అందులో భర్త అనేవాడు తన యొక్క భార్య గర్భవతి కాకముందే చనిపోయాడు. అలా తన భర్త చనిపోయినప్పుడు తన భర్త వంశాన్ని నిలబెట్టడానికి ఆ భార్య తన మరిది, మనం మరిది అంటాం, అంటే మరిది అంటే తన యొక్క భర్త తమ్ముడిని మరిది అంటాం. తన భర్త తమ్ముడు అంటే మరిది ద్వారా మరిదిని పెళ్లి చేసుకొని మరిది ద్వారా గర్భవతి అయి సంతానాన్ని పొందడం, ఇలా పొందడం కోసం ఈ వివాహాన్ని చేసుకునేవారు. అదే నియోగి అనేటటువంటిది. ఈ నియోగి అనేటటువంటిది మలివేద కాలం నాటి సమాజంలో ఉంది. ఒక భర్త చనిపోయిన స్త్రీ సంతానం కోసం తన భర్త సోదరుని వివాహం చేసుకొని అతని ద్వారా సంతానాన్ని పొందడం, అదే నియోగి అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఇది అత్యంత కీలకమైనటువంటి. మరి దీనితో పాటు అత్యంత కీలకమైన మన స్మృతుల్లో మనుస్మృతి అని చెప్పాము, పరస్పర స్మృతి అని చెప్పాము. మనుస్మృతి, పరాశర స్మృతి, యజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి అని చెప్పాము. ఇందులో మనుస్మృతి అనేవారు, మను అనేవాడు మనుస్మృతిని సంకలనం చేసింది, లేదా మనుస్మృతిని రచించింది మనువు, మనువు అంటాం. మరి అటువంటి మనువు మనకు ప్రధానంగా 8 వివాహాల గురించి వివరించడం జరిగింది. ఎవరు మనకు వివరించింది? మనువు. మనువు రచించిన మనుస్మృతిలో, మనువు రచించిన మనుస్మృతిలో మనకు 8 వివాహాల గురించి, 8 వివాహాల గురించి చెప్పడం జరిగింది. 8 వివాహాల గురించి చెప్పడం జరిగింది. వీటిని అష్ట వివాహాలు అంటారు, అష్ట వివాహాలు అంటారు, అష్ట వివాహాలు అంటారు. మరి ఈ అష్ట వివాహం, ఇక్కడ మనకు వివాహం, వివాహం అనేటటువంటిది ఒకసారి పదాన్ని ఇక్కడ చూడండి. ఇది మ్యారేజ్ అంటే పెళ్ళి అన్నట్లు. అష్ట వివాహాలు, ఇక్కడ 8 వివాహాల గురించి మను అనేవారు తాను రచించిన మనుస్మృతిలో ఈ చెప్పడం జరిగింది. ఇవి మలివేద కాలంలో ప్రాముఖ్యతలోకి రావడం అనేది జరిగింది. మలివేద కాలంలో ఇవి ఎక్కువగా ప్రాముఖ్యతలోకి రావడం అనేది జరిగింది. ఈ విషయం కూడా ఇక్కడ మీరు గమనించాలి మిత్రులారా. మరి ఇందులో ప్రధానంగా ఆ వివాహాలు ఏమిటని చూస్తే, బ్రహ్మ వివాహం, దైవ వివాహం, బ్రహ్మది వివాహం, దైవ వివాహం, ఆర్య వివాహం, ప్రజాపత్య వివాహం, గాంధర్వ వివాహం, అసుర వివాహం, రాక్షస వివాహం, పైశాచిక 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది మనకు కీలకమైనటువంటి 8 వివాహాలు. మనువు చెప్పిన మనుస్మృతిలో చెప్పబడిన ఆ మనువు రచించిన 8 వివాహాలు. మలివేద కాలం నాటి సమాజంలో ఈ అష్ట వివాహాలు అనేవి ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. బ్రహ్మ వివాహం అంటే ఏమి లేదండి, కుదిర్చిన నిర్ణయం ప్రకారంగా పెద్దల సమక్షంలో జరిగే పెళ్ళి. పెద్దల సమక్షంలో ఇరు వర్గాలకు సంబంధించిన పెద్దలు నిర్ణయం, ఒక పెళ్లి ముహూర్తాన్ని పెట్టుకొని ఇద్దరు ఒప్పందం ప్రకారంగానే జరిగేటటువంటి పెళ్ళి అన్నట్టు ఇది మనకు ఏంటిది, అది బ్రహ్మ వివాహంగా చెప్పబడ్డది. అర్థమవుతుందా అండి? ఏ వివాహం? బ్రహ్మ వివాహంగా చెప్పబడడం అనేది జరిగింది మిత్రులారా. బ్రహ్మ వివాహం అంటే ఇరు వర్గాలు సయోధ్యతో పెద్దల సమక్షంలో కుదుర్చుకున్నటువంటి పెళ్ళి, బ్రహ్మ వివాహం. దైవ వివాహం అంటే బ్రాహ్మణ యువకుడికి తన యొక్క కన్యను, స్త్రీని ఒక తండ్రి ఇచ్చి పెళ్లి చేయడం. బ్రాహ్మణ యువకుడికి తను చేసినటువంటి పూజలు పురస్కారాలకి ప్రతిఫలంగా భగవత్ స్వరూపుడైనటువంటి ఆ బ్రాహ్మణ వర్ణానికి చెందిన బ్రాహ్మణ యువకుడికి, పురుషుడికి
ఈ యొక్క తన యొక్క కన్యను అంటే తన కన్యను అంటే తన యొక్క కూతుర్నిచ్చి ఒక తండ్రి పెళ్లి చేయడం సంతోషంగా బ్రాహ్మణ యువకుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడం ఏంటిది అది తాను చేసినటువంటి ఆ యొక్క పూజా పునస్కారాలు కానీ తాను చేసిన శుభకార్యాలకు కానీ గుర్తింపుగా సచ్చీలుడైన సత్ప్రవర్తన కలిగిన దైవాంశ సంబోధుడుగా భావించే బ్రాహ్మణ వర్ణానికి చెందిన ఆ యొక్క యువకుడు లేదా పురుషుడికి మత సంతోషంగా పూర్తిగా తన యొక్క కూతుర్నిచ్చి పెళ్లి చేసేటటువంటి వివాహం ఏదైతే ఉందో దాన్ని మనం దైవ వివాహంగా చెప్పారు. ఆర్య వివాహం అంటే కాబోయే వరుడికి ఎద్దును కానీ ఆవును కానీ ఎద్దును కానీ ఆవుని కానీ ఇక్కడ కాబోయేటటువంటి వరుడికి ఎద్దుని కానీ ఆవుని కానీ బహుకరించి వివాహాన్ని జరిపితే ఎద్దుని కానీ ఆవుని కానీ బహుకరించి వివాహం జరిపితే ఇది మనకు ఆర్య వివాహం అంటాము. ప్రజాపత్య వివాహం అంటే ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా జరిపే కట్నం వివాహం అంటే నో డౌరీ అంటే ఎటువంటి కట్నం లేకుండా జరిపే వివాహం మన పరిభాషలో అంటే వితౌట్ డౌరీ అంటే కట్నం లేకుండా జరిగే పెళ్ళి ఒక మాటలో చెప్పాలంటే ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా. మరి ఇక్కడ గాంధర్వ వివాహం అంటే ఏమిటి అంటే ప్రేమ వివాహం అంటాము. గాంధర్వ వివాహం అంటే ఏమంటారు ప్రేమ వివాహంగా చెప్తారు. గాంధర్వ వివాహం అంటే ప్రేమ వివాహంగా చెప్తారు. ఇక్కడ అంటే పంచభూతాల సాక్షిగా ఒక స్త్రీని ఒక పురుషుడు పరిణయమై ప్రేమించి పరిణయం ఆడటాన్ని ఈ యొక్క గాంధర్వ వివాహం అంటారు. మనకు చరిత్రలో అది చాలా ఉన్నాయి ప్రేమ వివాహాలు అంటే గాంధర్వ వివాహాలు. దాంట్లో ముఖ్యంగా దుష్యంతుడు శకుంతలాదేవి ఈ యొక్క ఈ దుష్యంతుడు అడవిలోకి వెళ్ళి శకుంతలను ఆశ్రమంలో ఉన్న శకుంతల దేవిని చూసి పూర్తి స్థాయిలో ఆమెను ఇష్టపడి ఆమెను ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకుంటాడన్నట్లు. అంటే ఇది యొక్క ఇద్దరు మనసులు కలిసి చేసుకునే పెళ్ళి. ఇందులో పంచభూతాల సాక్షిగా జరిగే వివాహం మన పరిభాషలో చెప్పాలంటే ప్రేమ వివాహం, లవ్ మ్యారేజ్ ఆ రోజుల్లో. అసుర వివాహం అంటే ఏమిటి ఇది ఇక్కడ మనం చూద్దాం. అసుర వివాహం అంటే మనకు కన్యాశుల్కం చెల్లించి వివాహం చేసుకోవడం. అంటే మనం పెళ్లి చేసుకోబోయేటటువంటి స్త్రీ యొక్క తండ్రికి ఆమెను పెళ్లి చేసుకుంటున్నందుకు కొంత మొత్తాన్ని చెల్లించి పెళ్లి చేసుకోవడం అంటే కన్యకు శుల్కాన్ని చెల్లించి వివాహం చేసుకుంటే అది అసుర వివాహం అవుతుంది. రాక్షస వివాహం అంటే ఏమిటి? తల్లిదండ్రులకు అమ్మాయి యొక్క ఇక్కడ ఈ వివాహంలో అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా అమ్మాయి ప్రోత్సాహంతో వివాహం జరిగితే అది రాక్షస వివాహం అంటాము. అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు అబ్బాయి అంటే, కానీ అబ్బాయి అంటే అమ్మాయికి ఇష్టం కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పకుండా అమ్మాయిని బలవంతంగా తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవడం. అంటే ఇక్కడ అమ్మాయి ఇష్టం ఉంటుంది కానీ ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోతే వాళ్ళ ఇష్టం లేకుండానే ఆ అమ్మాయి ఇష్టంతో బలవంతంగా అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడం. అలాగే ఇక్కడ పైశాచిక వివాహం అంటే నిద్రిస్తున్న కన్యను కానీ అలాగే మానసిక స్థితి సరిగా లేని కన్యను కానీ మానసిక స్థితి సరిగా లేనటువంటి కన్యను కానీ ఆమెకి వివాహం అయిందా లేదా అనేటటువంటి ఊహ లేనటువంటి సందర్భంలో వివాహం చేసుకుంటే అటువంటి వివాహాన్ని
పైశాచిక వివాహం అని చెప్పేసి అంటారు. ఇది మనకు మలివేద కాలంలో మనుస్మృతి చెప్పినట్లుగా, మనుస్మృతి అనే గ్రంథంలో చెప్పబడిన మనువు పేర్కొన్నటువంటి 8 వివాహాలు, అష్ట వివాహాలు, ఇవి మలివేద కాలంలో ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. మిత్రులారా, ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందులో బ్రహ్మ వివాహం అంటే పెద్దల సమక్షంలో జరిగిన వివాహం ఇరు వర్గాల అంగీకారంతో, దైవ వివాహం అంటే సత్ప్రవర్తన కలిగిన బ్రాహ్మణ యువకుడికి తన కన్యనిచ్చి ఆ కన్య తండ్రి వివాహం జరిపించడం. ఆర్య వివాహం అంటే కాబోయే వరుడికి అతడి మామ ఎద్దుని కానీ ఆవుని కానీ బహుకరించడం, అంటే ఇది వరకట్నం టైప్ అన్నట్టు. వరకట్నం టైప్ ఈ వివాహం, ఆర్య వివాహం. నేను మనందరం తీసుకునేది అదే. ప్రజాపత్య వివాహం అంటే ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా, అంటే కట్నం ఎటువంటి కట్నం లేకుండా చేసే వివాహం. గాంధర్వ వివాహం పంచభూతాల సాక్షిగా జరిగే ప్రేమ వివాహం. అసుర వివాహం కాబోయే కన్యను, కన్యకు శుల్కాన్ని చెల్లించి వివాహం చేసుకోవడం, ఇది కన్యా శుల్కం. రాక్షస వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా అమ్మాయి ఇష్టంతో, అమ్మాయిని ఆ అమ్మాయి ఇష్టంతో బలవంతంగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం, అది రాక్షస వివాహం. పైశాచిక వివాహం అంటే నిద్రిస్తున్న కన్యను కానీ మానసిక స్థితి సరిగా లేనటువంటి కన్యను కానీ వివాహం చేసుకోవడం, పైశాచిక వివాహం. ఇవి మొత్తం కూడా మలివేద కాలంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి ఇందులో ఆనాడు ఆమోదయోగ్యమైన వివాహం ఏంటంటే అందరూ అంగీకరించింది, అందరూ ఎక్కువగా అంగీకరించింది ఆమోదయోగ్యమైన వివాహం ఏమిటంటే బ్రహ్మ వివాహం. ఆమోదయోగ్యమైనటువంటి వివాహం ఏంటంటే బ్రహ్మ వివాహాన్ని అందరూ అంగీకరించడం అనేది జరిగింది. మిత్రులారా, అందరూ అంగీకరించడం అనేది జరిగింది బ్రహ్మ వివాహం. మరి అత్యంత తక్కువ వివాహాలుగా, అత్యంత తక్కువ వివాహాలుగా పేర్కొనబడినవి ఏమిటయ్యా అంటే ఈ యొక్క పైశాచిక వివాహం, అసుర వివాహం, రాక్షస వివాహం. పైశాచిక వివాహం, రాక్షస వివాహం, అసుర వివాహం. పైశాచిక వివాహం, రాక్షస వివాహం, అసుర వివాహాలను అతి నీచ స్థాయి, అతి తక్కువ స్థాయి వివాహాలుగా చెప్పడం జరిగింది. అత్యున్నతమైన స్థాయి వివాహంగా బ్రహ్మ వివాహాన్ని చెప్పడం జరిగింది, బ్రహ్మ వివాహాన్ని చెప్పడం జరిగింది. అలాగే రెండవ స్థానంలో దైవ వివాహం, రెండవ స్థానంలో దైవ వివాహం చెప్పడం జరిగింది. ఇది మిత్రులారా మనకి మలివేద కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి అష్ట వివాహాలకు సంబంధించినటువంటి సమాచారం. దానికి సంబంధించింది మీరు ఇక్కడ ఆల్రెడీ చూడవనేది జరిగింది. మిత్రులారా, ఇది మనకు తొలివేద కాలంలో ఇవే అంశాలు కాకుండా అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క సమాజంలో యాస్టీస్గా కూడా నిన్న మీకు ఏదైతే చెప్పానో అవే అంశాలు ఇక్కడ ఉన్నాయి, అవే వినోదాలు ఇక్కడ ఉన్నాయి. రథపంద్యాలు, గుర్రపు స్వారీ, చదరంగం, సంగీతం, నాట్యం, ఇవన్నీ కూడా, అలాగే అదే వస్త్రధారణ, వేషధారణ వీరు ఇక్కడనే ఇలాగే కొనసాగించారు. ఈ యొక్క మలివేద కాలపు నాగరికతలు కూడా ఇక్కడ అత్యంత కీలకంగా సేమ్. ఇక ఈనాటి సమాజంలో ఎక్కువగా నివసించిన ఈ యొక్క వర్ణం వాళ్ళు ఎవరంటే వైశ్యులు. ఎక్కువగా నివసించిన వర్ణం వాళ్ళు ఎవరు అంటే వైశ్యులు. ఎక్కువగా పన్నులు చెల్లించిన వారు కూడా ఎవరంటే వైశ్యులు. ఎక్కువగా ఆనాటి సమాజంలో నివసించిన వర్ణం వారు వైశ్యులు. ఎక్కువగా పన్నులు చెల్లించింది కూడా ఈ యొక్క వైశ్యులే. ఎక్కువగా ఆనాటి సమాజంలో నివసించిన వృత్తి వర్గం, చేతి వృత్తి వర్గాల్లో ఎవరంటే సేమ్ తొలివేద కాలంలో ఎవరైతే ఉన్నారో మలివేద కాలంలో కూడా ఆనాటి సమాజంలో ఎక్కువగా వీరు నివసించిన వృత్తి వర్గంగా వీరు పేరుగాంచారు వడ్రంగి. అలాగే మలివేద కాలంలో కూడా వైశ్యులు అనేటటువంటి వారు సేమ్ ఇక్కడ శ్రామికుల్లో విభజన చెందిన తర్వాత వైశ్యులు శూద్రుల్లో ఒక వర్గం వారైన వైశ్యులు వీళ్ళు ఎక్కువగా నివసించారు సమాజంలో. ఎక్కువ పనులు కూడా వీళ్ళు చెల్లించడం అనేది జరిగింది. మిత్రులారా, ఇది మనకు ఎస్పెషల్లీ సామాజిక పరిస్థితులకు సంబంధించిన సమాచారం.